हाई एवरी वन वेलकम बैक टू मई चानल अंडा अंदर एला चला बहुत अलग मे सपोर्ट उठे इंका बहुत प्लीज़ वीडियो चूसे मुद्दे चेन लाइक इच्छे वीडियो अने कंटिन्यू क्रोत वाले ना चाने सब्सक्राइब चुस्क मर्चिपुद्ध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 ुद
మాలింటికి వచ్చేసాను ఇది గురువారం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఇంటి దగ్గర అయితే ఏమీ షూట్ చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్ గా అవన్నీ గదులన్నీ కూడా క్లీన్ చేసుకొని అక్కడ క్లీనింగ్స్ అంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఈ వీడియో అయితే మాక్సిమం ఫ్రైడే రోజు మార్నింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఎందుకంటే కొంచెం షాపింగ్ శ్రావణ శుక్రవారానికి సంబంధించింది కాబట్టి ఇంకా వెంటనే పెట్టేయడానికి ట్రై చేస్తాను సో ఈ వ్లాగ్ అయితే నెక్స్ట్ డే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో అంతకుముందు వ్లాగ్స్ అయితే తర్వాత కంటిన్యూ చేస్తాను సో స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దండి సో అమ్మ అయితే బయటికి వెళ్ళినట్టుంది నేను వచ్చేటప్పటికి సో లాక్ చేసి ఉంది సో ఆ కీ ఎక్కడ ఉందో నాకు తెలుసు కాబట్టి తీసేసాను సో ఇంకా వంటది కూడా ఏం చేయలేదు నేను వచ్చేటప్పటికి అంతా కంప్లీట్ చేస్తానని చెప్పింది కానీ కంప్లీట్ చేయలేదు సో ఇప్పుడైతే ఫాస్ట్గా షాపింగ్ పని కూడా ఉంది సో ఏదో అర్జెంట్ బ్లౌజ్ ఉండడం వల్ల లైనింగ్ అది తీసుకురావడం ఇంకా బయటకు వెళ్ళింది నేను వచ్చేటప్పటికే 10 అయింది సో ఇప్పుడైతే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దీనికైతే ఉక్స్లు అవి వేసేసాను నాకు ఎక్కడున్న ఇదే డ్యూటీ నాది సో ఇంకా అమ్మ అయితే వంట చేస్తుందండి సో ఇంక ఫాస్ట్గా చేసేసిన తర్వాత ఇంక పూజ సామాన్లు తెచ్చుకోవడం షాపింగ్ ఇదంతా కూడా ఉంది సో అమ్మ లైనింగ్ తెచ్చుకోవడానికే కాదు పాతగేకి వెళ్ళి స్నానం చేసి వచ్చారంట సో ఒక నేను వచ్చిన హాఫ్ అన్ అవర్కి అయితే వచ్చింది ఈ బియ్యం అయితే కడిగేసి ఉంది సో నేను ఇక్కడ ఆరేస్తున్నాను పిండి పట్టించడానికి అయితేను నెక్స్ట్ డే వరి పిండి బియ్యపు అది ఈ బూరెలు అది వండుతారు కదా దానికోసం అయితే నన్ను ఇలా ఆరబెట్టేమంది మేము వచ్చేటప్పటికైతే ఆరిపోతాయి కదా సో ఇక్కడైతే క్లీనింగ్ ఏం అవ్వలేదు కూడా మార్నింగ్ నుంచే ఏదో బ్లౌజ్ ఉండడం వల్ల అయితే పనులు అయితే కంప్లీట్ అవ్వలేదు మేము ఎప్పుడు షాపింగ్ చేస్తామో ఎప్పుడు క్లీనింగ్ అవుతాయో చూడాలి సో నేను వచ్చేటప్పటికి వంట అయిపోతే షాపింగ్కి వెళ్దాము సో ఇది అయిపోయింది ఇంకా మేము తొందరగా లంచ్ చేసేసి మేమైతే షాపింగ్కి అయితే 12 కల్లా బయలుదేరిపోయాము సో ఇంకా ఆటోలో ఉన్నాము ఇక్కడ నుంచి అయితే ఒక 15 to 20 మినిట్స్లో దగ్గరే కదా కాబట్టి ఇంకా 15 to 20 మినిట్స్లో అయితే వెంటనే వెళ్ళిపోయాము సో మబ్బుగా ఉంది కూల్గా క్లైమేటు ఇంకా తాడిపర్తులో షాపింగ్ సాయి వీరభద్ర హ్యాండ్లూమ్స్ అండి ఇది షాపింగ్ సో ఇంకా కింద అయితే కొంచెం నేత చీరలు ఏవో ఉంటాయట ఇంకా పై ఫ్లోర్కి వెళ్ళాము సో మేము ఒకే షాప్లోకి వెళ్ళామండి అసలు ఒక షాప్లోనే ఎక్కువసేపు కూర్చోవాలంటే చాలా బద్దకు ఇంకా ఆ షాప్లోనే అన్నీ ఏరుకుంటూ కూడా సో అమ్మ అక్క చూసుకుంటూ ఉన్నారు శారీస్ సో మన బడ్జెట్ ఎంత అయితే అంతలో చూపిస్తారు సో 5కి ఇంకా పెట్టే కొలది కూడా ఉంటుంది మనం ఎంత పెడితే అంత బాగుంటాయి అన్నమాట చీరలు సో మా బడ్జెట్ వచ్చేసి వాళ్ళ బడ్జెట్ వచ్చేసి 3000 కాబట్టి చూసుకుంటున్నారన్నమాట సో ఇప్పుడే స్టార్ట్ అయింది వచ్చి ఒక 5 మినిట్స్ అయిందండి మన బడ్జెట్ని బట్టి మన రేట్ని బట్టి చెప్తే వాళ్ళు ఆ రేట్ని తగ్గట్టు శారీస్ వేస్తారు సో ఇంకా శారీస్ అయితే చూడడం స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీస్ మోడల్స్ ఇప్పుడు మోడల్స్ కూడా సేమ్ కాస్ట్ సో మనం తీసుకోని వాళ్ళు ఉంటే తీసుకోవడం ఇంకా కాస్ట్ పెట్టేకొలది మోడల్స్ ఉంటాయేమో తెలియదు కానీ నాకు అప్పుడు చీరలు ఇప్పుడు చీరలు కూడా ఒకేలా అనిపిస్తుంది బట్ పట్టు చీర ఎప్పుడూ కూడా ఓల్డ్ మోడల్ అంటూ ఏముండదు ఎప్పటికీ కూడా ట్రెడిషనల్గా పట్టు అంటే పట్టులానే ఉంటుంది కాబట్టి డిజైనర్ శారీస్ వర్క్ శారీస్ అయితే మనకి ఇవి పాత మోడల్ ఓల్డ్ మోడల్ అనిపిస్తుంది కానీ పట్టు శారీస్ అయినందుకు మనకి ఓల్డ్ మోడల్ అన్న ఫీలింగ్ ఏం రాదు నాకు అందుకే నాకు ఎక్కువ చాలా ఇష్టమైనది అయితే పట్టు శారీస్ ఎందుకంటే మనకి చాలా స్మూత్గా ఉంటాయండి శారీస్ అసలు కట్టుకున్న ఫీలింగే ఉండదు చక్కగా బాగుంటుంది కూడా నాకు సో ఇప్పుడే స్టార్ట్ అయింది చాలా 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 చూసేసాము సో ఇదైతే 8000 అంటండి చాలా బాగుంది శారీ అయితే ఇది ఇటువంటి వాళ్ళకంటే పెళ్ళి కూతురికి
అలాగే ఎవరైనా తీసుకోవచ్చు, బట్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది పెళ్లి పట్టు శారీస్కి అయితేను. సో 8,000 అట్ట 6,000 కలా ఇస్తామని చెప్పారు. వాళ్ళు అనే దానికన్నా కొంచెం ఒక 50% తగ్గుతారటండి. సో ఇవి కూడా 4,000 చెప్తారు, 4-5 ఎంతో చెప్తారు, 3-5, 3-6 అలా ఇస్తారనమాట. సో ఈ కలర్ కూడా బాగుంది, కానీ కొంచెం బ్లాక్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం బాగా కనిపించదు. లైట్ కలర్స్ అయితే బాగుంటాయి. ఇలా చాలా శారీస్ చూసేసాము, రెడ్ బ్లూ గ్రీన్ పింక్ టిష్యూ శారీస్, అలా చాలా చాలా ఒక గంట పట్టిందండి షాపింగ్కి అయితే. సో ఏ శారీస్ బార్డర్ సెలెక్షన్, శారీ సెలెక్షన్ కన్నా ఎక్కువ బార్డర్ సెలెక్షన్ ఎక్కువైపోయిందండి. ఈ బార్డర్ ఇది ఉండాలి, ఆ బార్డర్ అలా ఉండాలి నాకైతే అస్సలు తెలియదు. సో నాకు బార్డర్లు అయితే తెలియదు, నచ్చిన కలర్ ఉంటే తెచ్చేసుకోవడమే. ఎందుకంటే ఎప్పుడు నేను తీసుకున్నదే లేదు, ఎప్పుడు పడే శారీస్ నాకు అత్తే తీస్తారు కాబట్టి నాకు శారీస్ గురించి ఏం పెద్ద తెలియదు. మాకు కలర్ కాంబినేషన్ నచ్చితే తీసేసుకోవడమే. సో పెద్ద బార్డర్లు అయితే తనకి ఇష్టం ఉండదు, నాకు కూడా అంత ఇష్టం ఉండదండి. చిన్న బార్డర్లే తీసుకుంటాను నేను కూడా. సో అమ్మ వాళ్ళు కూడా చిన్న బార్డరే తీసుకున్నారులేండి. ఈ శారీ వచ్చేసి ఆల్రెడీ అమ్మకి ఏం కలర్ ఉంది, సో కలర్లోనే చాలా చాలా సేపు అయితే కన్ఫ్యూజ్ అయిపోయాం, ఏ కలర్ తీసుకోవాలి ఏ కలర్ తీసుకోవాలి. ఏది తీసుకున్నా సరే కొంచెం వైట్ ఉన్న వాళ్ళకైతే ఏ శారీస్ అయినా నప్పేస్తాయి. నేను అక్క అమ్మ కొంచెం బ్లాక్ కాబట్టి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో నచ్చలేదు. సో కలర్స్ ఇంకా లాస్ట్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాము, వాళ్ళు ఇంకా వెళ్ళిపోతాము వేరే షాప్లో చూసుకుంటాము అనేసరికి వాళ్ళు వచ్చిన కస్టమర్స్ని అంత తొందరగా పంపించరు కదా, ఆ షాప్లోనే కొనుక్కొని ఎలా చేస్తారు. ఇంక పైకి వెళ్ళి ఇంకా నడువు నొప్పి వచ్చేసరికి కిందే కూర్చుని పోయండి. సో కింద ఎక్కువ కొనేసుకునేలా ట్రై చేస్తారు, కానీ వద్దు మనకు నచ్చలేదు అని చెప్తే వాళ్ళు లాస్ట్కి పైకి తీసుకెళ్తారు. సో అప్పుడు ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం నచ్చిన కలర్స్ అన్నీ కూడా వేశారు. సో ఇక్కడైతే 2 శారీస్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి హాఫ్ అన్ అవర్లో. కింద అయితే 1 అవర్ వేస్ట్ అయింది. సో ఇంకా కిందే తీపిచ్చేద్దారని ట్రై చేశారు, కానీ ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని వాళ్ళు చెప్తారు, కానీ మనం సాటిస్ఫై అవ్వం కదా. సో లాస్ట్కి అయితే వాళ్ళకి నచ్చలేదు, వెళ్ళిపోతామనేసరికి అప్పుడు పైకి తీసుకెళ్లారు. అది వాళ్ళకి ఓనర్స్ ఉంటే చెప్తే వాళ్ళకి నచ్చలేదు వెళ్ళిపోతారంటే అప్పుడు పైకి తీసుకెళ్ళమని చెప్పారు. సో అక్క అయితే ఈ శారీ సెలెక్ట్ చేసుకుందండి. సో బాగుంది, పళ్ళు అయితే వేరే కలర్ వచ్చింది. సో ఇంకా అమ్మ వచ్చేసి ఈ కలరు, ఇంకా కొంచెం సేమ్ డిజైన్ కొంచెం కలర్ కాంబినేషన్ తేడా అంతే సేమ్. అన్నీ నాకైతే అన్నీ ఒకేలా కనిపిస్తాయి, కలర్లు తేడా కాబట్టి ఉప్పాడబొట్టు అంటే అన్నీ ఒకేలా కనిపిస్తాయి. సో ఇది ఒకటి పింక్ ఒకటి బాగా నచ్చింది, కానీ కొంచెం తనకి అక్కకి నచ్చలేదు. సో తనకు నచ్చింది కదా. ఇప్పుడైతే బిల్లి సెక్షన్. సో అక్క అయితే 2 శారీస్, అమ్మ ఒక శారీ, అంతే 3 శారీస్. ఒక కాటన్ శారీ ఏదో తీసారండి, ఆఫర్లో ఏదో ఉందంటే. సో అవి బెడ్షీటు ఇవన్నీ కూడా బిల్లు సెక్షన్ అనమాట. మనం తీసుకున్న కాడ ఒక 500 అలా తగ్గిస్తారంతే, ఎందుకంటే పట్టు శారీస్ మీద పెద్ద తగ్గించడం అంటూ ఏమీ ఉండదు. సో ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. అక్క అయితే శారీస్ తీసుకెళ్ళిపోయింది, అక్కడికి దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, తనైతే ఆటో ఎక్కేసింది. మేము కూడా వచ్చేసాం 3:30 అయ్యేటప్పటికైతే ఇంటికి వచ్చేసామండి. సో అమ్మ తీసుకున్న శారీ అయితే ఇది. ఇంకా సో ఇంక ఇప్పుడైతే టీ తాగేసి ఇంకా ఫుల్గా తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా టీ తాగేసిన తర్వాత మార్నింగ్ నుంచి కూడా ఏ పని చేయలేదు, కొంచెం అమ్మకి హెల్ప్ చేసి ఇంకా 5 అయిన తర్వాత వెళ్ళిపోవడమే. ఇప్పుడు 4:15 అవుతుంది. సో 1 అవర్ టైం ఉంది, 1 అవర్లో కూడా కొంచెం కంప్లీట్ చేసుకోవడమే. ఇంకా పువ్వులు అవి కూడా అమ్మ తీసుకొస్తానుంది, మామిడి ఆకులు అయ్యని అవన్నీ తీసుకుని వెళ్తానన్నమాట. సో అమ్మ అయితే ఇంకా దేవుడి దగ్గర అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే తీసేసిందండి. సో ఇదైతే శుభ్రంగా కడిగేసి కింద అంతా కూడా, ఇవి మేము వచ్చి ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చాలా పెద్ద వర్షం వచ్చేసిందండి. సో ఇవన్నీ కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది, పూజ సామాన్లు అయితే ఇవన్నీ ఇక్కడ పెట్టేసింది. సో నేను కడుగుతాను అని ఇంకా ఇవన్నీ కూడా నేను ఖాళీ చేసేసి ఈ సింహాసనం అది కూడా ఇంకా నేను కడుగుతానులే అనేసి తనైతే బొట్లు అవి పెట్టుకుంటుంది దేవుని పటాలకి ఈరోజు.
సో అర్జెంట్ బ్లౌజ్ ఏదో ఉంది అది కూడా కట్ చేసుకోవాలంట సో ఇవైతే నేను కడుగుతాను అనేసి ఇవి కడిగేద్దాము ఒక 5 టు 10 మినిట్స్ లోనే ఇప్పటికే 1/4 టు 5 5 ఎంత అయ్యిందండి ఒక హాఫ్ an hour టైం ఉంది కదా అనేసి కడిగేస్తాను అన్నాను సో ఇంకా ఇప్పుడైతే నాకు బయటికి అది వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఫుల్ గా కాళ్ళు అయిపోతున్నాయి सो ने अत्यंत पर्फेक्ट कड़गन सो अम्मी बेटर अम्म इतना तोमद अम्मे बेटर अतमे तक सो अत इंका तोर ने तक तोता अम्मे ना तक तोता इध कड़गे इंक पूज की इंक बोटी पे पटाल कदी नैन पुव लेद इंका देवड़ी फोटो की कटमंटे चलते कड़ना सो नाकते सागे माल रादी नादेमो चिंदी अम्मा वाली वीडियो यह वीडियो कच्चे प्लीज़ लाइक चेक शेयर चेक कमेंट क्रोवा ना चाने सब्सक्राइब मरुक मंच वीडियो तो कल टेक केयर बाय बाय थैंक यू फॉर वाचिंग।